కుట్రను ఛేదించారు వరంగల్ పోలీసులు. సో ఆ కుట్రకు వాళ్ళు ఎట్లా పాల్పడ్డారు, ఆ కుట్ర ఉద్దేశం ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా వివరించారు వరంగల్ సిపి రంగనాథ్. 2 గంటల్లోనే ఆ బూరం ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి దాదాపుగా 142 మందికి ఫోన్ కాల్స్ మాట్లాడారని, దాంట్లో బండి సంజయ్ కూడా మాట్లాడారని, పేపర్ కూడా బయటకు వచ్చిన పేపర్ ఏదైతే ఉందో అది ఉదయం 11:24 అప్పటికింకా స్టిల్ ఎగ్జామ్ అనేది కంటిన్యూ అవుతుంది. అప్పటికి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది, అప్పటికి ఇంకా ఎగ్జామ్ నడుస్తూనే ఉంది. అప్పటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కూడా వాట్సాప్ ద్వారా ఆ పేపర్ను పంపించినట్టుగా, తర్వాత చాలామందికి ఆ వాట్సాప్లో షేర్ చేసినట్టుగా వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. ఇంకా చాలా విషయాలు ఇంకా బయటకు వస్తాయి, చాలా విషయాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉందనేది వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. సరే, అయితే ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చే విధంగా ఏ విధంగా బీజేపీ నాయకులు వాళ్ళ అనుచరులకు దిశానిర్దేశం చేస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారనేది ఈ విషయం అనేది ప్రజల ముందుంది, ప్రజల్లో ఒక విస్మయానికి గురి చేస్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్ అంటే ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా రెస్పాన్సిబిలిటీగా, ఒక అచీవ్మెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తున్నారంటే పిల్లల పట్ల ఎంతో కేరింగ్గా ఉంటారు. వాళ్ళ పిల్లలు బాగా రాయాలి, బాగా చదువుకోవాలి, జీవితంలో ఒక తొలిమెట్టు కాబట్టి ఆ మెట్టుని సక్సెస్ఫుల్గా దాన్ని అధిరోహించాలనేటువంటి ఒక ఆలోచనతో, ఆ సంకల్పంతో పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళల్లో ఒక లేనిపోని అయోమయాన్ని, గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎట్లా పూనుకున్నారు, ఆ పూనుకున్న వ్యక్తి బూరం ప్రశాంత్ అనే వ్యక్తి రాష్ట్ర బీజేపీ నాయకులకు, ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్కు ఎంత అత్యంత సన్నిహితుడో ఆయన ఫోటోగ్రాఫ్ చూస్తే మనం తెలుసుకోవచ్చు. అది ఒకేసారి ఒక సందర్భంలో దిగిన ఫొటోస్ కాదు, రకరకాల సందర్భాల్లో ఆయన చాలా క్లోజ్గా బండి సంజయ్తో ఫొటోస్ దిగినటువంటి ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. సో బూరం ప్రశాంత్ అనే వ్యక్తి అందరికీ ఆ పేపర్ సర్క్యులేట్ చేసి మెయిన్ ఉద్దేశం ఒకటే, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఆ పేపర్ లీకేజీ ఘటన సంబంధించి ఇట్లా అన్ని పేపర్ లీకేజ్ అవుతున్నాయి, విద్యార్థుల పట్ల ఒక కన్సర్న్ లేదు అంటూ ఒక ఆ కుట్రను అమలుపరచడం కోసం చేశారు. బట్ ఆ ప్రయత్నాన్ని వరంగల్ పోలీసులు ఛేదించారు. ప్రస్తుతం మనతో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్లో ఉన్నారు. మంత్రి గారు నమస్తే. నమస్తే మంత్రి గారు. పేపర్ లీకేజీ వెనక బీజేపీ నాయకులతో తిరిగేటువంటి వ్యక్తి బూరం ప్రశాంత్ ఉన్నాడని చెప్పి స్వయంగా వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. వాళ్ళ బీజేపీ నాయకులు వాళ్ళ అనుచరులు చేసినటువంటి కుట్రను ఛేదించినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఏమర్థం చేసుకోవాలి, ప్రజల్లో ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం ఇవాళ ఎట్లా బ్రేక్ అయింది అనుకుంటున్నారు మీరు? నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మొన్న నిన్న ఒక పేపర్ లీక్ అయింది అని అంటే వెంటనే పట్టుకొని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని పిల్లలందరికీ ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగియాలి, ఆ తల్లిదండ్రుల ఆందోళనని మనం ఏ విధంగా ఇచ్చేయాలి అని చెప్పి రాష్ట్రమంతా ఆలోచిస్తున్న క్రమంలో పిల్లల జీవితాలను కూడా రాజకీయం చేయాలి, వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ఆలోచిస్తుందో ఇది దుర్మార్గమైన చర్య, దీన్ని సభ్య సమాజం ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే దీన్ని పట్టి చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే దాన్ని నిందిస్తారు, దాన్ని ప్రశ్నిస్తారు, కానీ తప్పు చేయాలి అని చెప్పి, తప్పు చేయకుండా తప్పు జరిగింది అని చెప్పి సమాజానికి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయటం, తద్వారా లక్షలాది మంది కుటుంబాల్లో ఆందోళన నెలకొల్పునే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గం. పనిగట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తా ఉన్నారు. దీని ద్వారా ఇది స్పష్టం అవుతుంది కాబట్టి ఈ పేపర్ లీకేజ్ లో కూడా, గ్రూప్ 1 లీకేజ్ లో కానీ ఇప్పటికే సీట్ అధికారులు చైర్మన్ నుంచి మొదలు పెట్టుకొని కార్యదర్శిని మిగతా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంటే ఎంతమంది ఉన్నారో అంతమందే బయటకు వస్తున్నారు. కానీ కొన్ని రోజులు కేటీఆర్ గారు బాధ్యత వహించాలని, కొన్ని రోజులు కేటీఆర్ గారి పిఏ బాధ్యత వహించాలని, వారి పాత్ర ఉంది అని చెప్పి అవాకులు చెవాకులు మాట్లాడి, అంటే ప్రతిపక్షాలకు ఎక్కడ ఏమీ సందు దొరకట్లేదు, ప్రతిపక్షాలకు ప్రజల దగ్గరికి పోయే ముఖం లేదు కాబట్టి వీటిని సాకుగా చూపించుకొని పోవాలని చేయడం దుర్మార్గం. సరే, వేరే ఏ విషయమైనా రాజకీయం చేయొచ్చు, కానీ ప్రజల పిల్లల జీవితాలతోని పిల్లల భవిష్యత్తుని ఆడుకోవద్దు అని నేను ఒక తల్లిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది సభ్య సమాజం గమనించాలని, ఇలాంటి నీచపు
నిజంగా రాజకీయాలు చేయాలంటే వేరే అంశాలు ఎత్తుకోవచ్చు, రకరకాల మార్గాల్లో చేసుకోవచ్చు, ఇట్స్ ఓకే. బట్ విద్యార్థుల ఆత్మస్థైర్యం, దట్ టు 10th క్లాస్ పిల్లలు అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, అప్పుడప్పుడే వాళ్ళకి ఒక లైఫ్ లో చాలా కీలక మలుపుగా అందరం భావిస్తుంటాం, పేరెంట్స్ అందరూ కూడా భావిస్తుంటారు. ఎస్, 10th క్లాస్ ఎగ్జామ్ పిల్లలు రాస్తున్నప్పుడు వాళ్ళు కూడా చాలా కేరింగ్ కావచ్చు, పిల్లలు కూడా వాళ్ళ లైఫ్ లో ఎంటర్ అవుతున్నారు, ఒక చిన్న అది ఉంటుంది. బట్ అటువంటి విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది పని చేస్తే అనే ఒక నైతికత ఎందుకు వాళ్ళు పాటించలేకపోయారు? అదే, వాళ్ళకు ప్రజల దగ్గరికి పోవడానికి వేరే మార్గాలు లేవు. ప్రజల దగ్గర పోయి కేసీఆర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టే పని లేదు. ప్రజలందరూ వేరే అంశాల మీద దగ్గరికి పోతే రానియట్లేరు. కాబట్టి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఎంత దుర్మార్గం, వాళ్ళకి పిల్లలు లేరా? ఆయన కొడుకు జైలుకు పోతే దేశమంతా తప్పు చేసినట్టు చెప్పిన బండి సంజయ్, బండి సంజయ్ అనుచరులు మరి అయింది కానట్టు కాంది అయినట్టు చెప్పి ఒక గంటలో 140 కాల్స్ మాట్లాడి ఈ సమాచారాన్ని ప్రపంచానికి చేరవేసే ప్రయత్నం, ప్రభుత్వాన్ని బలహీనం చేయాలనే ప్రయత్నం, ఈ ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళు ఎంత ఆందోళన చెంది ఉంటారు. వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి పిల్లల భవిష్యత్తుకు 10th క్లాస్ ఒక తొలిమెట్టు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆందోళనతోని వాళ్ళ పిల్లలు మంచిగా జీవితంలో రాణించే మొదటి మెట్టు ఎక్కబోతున్నారని చేసే క్రమంలో ఆ ప్రయత్నానికి గండి కొట్టే విధంగా టీచింగ్ వాటికి పిల్లలు ఆందోళన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం, ఇలాంటి అవస్థ వాళ్ళను బయటికి తీసుకొచ్చి చేయడం, సభ్య సమాజం సిగ్గుతో తలవించుకునే పని చేసిన వీళ్లను సమాజం నుంచి వెలివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సత్యవతి రాథోడ్ గారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే కుట్రను వరంగల్ పోలీసులు ఛేదించారు. బూరం ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీ నాయకులకు అత్యంత సన్నిహితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బండి సంజయ్కి ఇంకా అత్యంత సన్నిహితుడు. సో ఆయన ఈ పేపర్ బయటికి రావడానికి ఎట్లా కారణమయ్యాడు, ఆ పేపర్ ఎవరెవరికి సర్క్యులేట్ చేశాడు, దాంట్లో బండి సంజయ్తో కూడా మాట్లాడాడు, బండి సంజయ్ కూడా వాట్సాప్లో ఆ పేపర్ షేర్ చేశాడు అంటే, ఎస్, పేపర్ ఒకటి లీక్ అయింది, తర్వాత ఇవన్నీ మీరు కూడా షేర్ చేయండి, తద్వారా ప్రభుత్వ ప్రతిష్ట మరింత దెబ్బతింటుంది అన్నటువంటి ఒక కేవలం ఒక దుర్బుద్ధితో దురుద్దేశంతో ప్రశాంత్ అనే వ్యక్తి ఈ పనికి పాల్పడినట్టుగా వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఒక అయోమయం సృష్టించి గందరగోళం సృష్టించి అదంతా ఆ అసమర్థత, ప్రభుత్వం ఇది అసమర్థంగా ఉంది, ఎగ్జామినేషన్ వ్యవస్థ సరిగ్గా లేదు అనే ఒక ఇంప్రెషన్ బయట క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. ప్రస్తుతం మనతో రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లైన్లో ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే మంత్రి గారు.